subscribe to Big Hut India channel and press the bell icon to watch best agriculture related media. మనం ఈరోజు ముందుగా తెలుసుకోబోతుంది ఏంటంటే కత్తెర పురుగు లద్దె పురుగుని నివారించడం, దాన్ని ఇంగ్లీష్లో ఫాల్ ఆరంభం అని పిలుస్తారు, దాన్ని ఎలా నివారించుకోవాలో తగిన చర్యలు తెలుసుకుందాం. దాని ఉద్రిక్తత ఎక్కువ ఎప్పుడు కనిపిస్తుందంటే మనకి రాత్రుల పూట మాత్రమే దాని ఉద్రిక్తత ఎక్కువగా కనిపిస్తుంది అనమాట, పగటి సమయంలో కనిపించదు. అందుకోసం ఫార్మర్స్ ఎక్కువ ఎప్పుడు స్ప్రే చేసుకుంటే మంచిదంటే సాయంకాలంలో స్ప్రే చేసుకోవడం వల్ల చాలా రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది ఒక మంచి బీట్ అనమాట. అంతేకాకుండా పగటి సమయంలో చేసుకున్న మనకు రిజల్ట్ అయితే అంతేముండదు, ఎందుకంటే దాని ప్రభావితం నైట్ టైమ్స్ కాబట్టి మనం ఈవినింగ్లో స్ప్రే చేసుకుంటే మనకు చాలా రిజల్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అది మనం స్ప్రే చేసినప్పుడు అది ఆకు మీద వచ్చి తినడం స్టార్ట్ చేస్తుంది, అక్కడ చనిపోవడం జరుగుతుంది అనమాట. అందుకోసం మనకి ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్ కూడా మనకు దొరుకుతున్నాయి, మంచి మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ అనమాట మార్కెట్లో. ఏమేం ప్రోడక్ట్స్ అంటే అవి ఒకటి ట్రేసర్ ఉంటుంది, 0.375 ml పర్ లీటర్ వాటర్. అది కాకపోతే మళ్ళీ యాంప్లిగో ఉంది, 0.8 ml పర్ లీటర్ వాటర్. ఆ యాంప్లిగో లైక్ అది కాక మరి ఇంకొకటి కూడా ఒకటి ఉంది అనమాట, అట్లా కొరాజిన్, 0.33 ml పర్ లీటర్ వాటర్. అంతేకాకుండా మనం దానికి జొతగా ఇంకొకటి ఎకోనియం కానీ నీమ్ ఆయిల్ని మనం కలిపి స్ప్రే చేసుకుంటే చాలా రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. అందుకే మనం ఎకో నీమ్ ఎంత స్ప్రే చేసుకోవాలి, నీమ్ ఆయిల్ అంటే 1 ml పర్ లీటర్ వాటర్ అనమాట. నేను చెప్పిన మూడు ప్రోడక్ట్స్లో ఏదో ఒకటి కానీ ఈ నీమ్ ఆయిల్ జత చేసుకొని స్ప్రే చేయడం వల్ల కానీ మనకు చాలా రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. అంతేకాకుండా ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇప్పుడు మనం లూస్ కూడా వచ్చాయన్నమాట, ఆ లూస్ యూజ్ చేయడం వల్ల కూడా మనకు చాలా రిజల్ట్ అనేది వస్తుంది అనమాట.